నిన్న సార్ ఒక మాట అన్నాడు కేసీఆర్ గారు, ఆ ఒక్క విషయం దయచేసి మనసుకి ఎక్కించుకోండి. ఇవాళ మంత్రులు మాట్లాడుతుంటే, ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే తెలివి ఉండి మాట్లాడుతుండ్రా, తెలివి తక్కువతనంతో మాట్లాడుతుండ్రా, అర్థమైతలేదు. మన జిల్లా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడతాడు, ఆయన అంటాడు వర్షాలు పడకపోతే కూడా మమ్మల్ని తిడతారా అని మాట్లాడుతుండే శ్రీధర్ బాబు. వర్షాలు పడలేదా శ్రీధర్ బాబు గారు? ఎక్కువ కాలం కాలే, పోయిన సంవత్సరం వర్షకాలంలో మొత్తం రాష్ట్రంలో 14% సాధారణం కంటే 14% ఎక్కువ వర్షాలు పడ్డాయి. ఎవలో కాదు, ఇదే శ్రీధర్ బాబు గారు మంతిన్లో ఎక్కువ వర్షపాతం పడి కొన్ని చోట పంటలు మునిగిపోతే ఈయననే తిరిగిండు ఆ రోజు వర్షకాలంలో. తిరిగి పంటలు నష్టపోయిన వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలని ఇదే శ్రీధర్ బాబు మాట్లాడాడు. ఇవాళ అదే శ్రీధర్ బాబు ఏమంటాడు, ఆ రోజు ఎక్కువ వర్షాలు పడ్డాయి పంటలు మునిగినాయని లొల్లిపెట్టిన శ్రీధర్ బాబు గారు ఇవాళ మాట్లాడుతున్నాడు వర్షాలు పడపోతే మమ్మల్ని తిడతారా, కరువు వస్తే మమ్మల్ని తిడతారా అని మాట్లాడుతున్నాడు. నిన్న సార్ ఒక మాట చెప్పిండు కేసీఆర్, దయచేసి ఒక్క ముచ్చట మనసుకు మంచిగా ఎక్కించుకోండి, 10 మందికి చెప్పండి. ఇది నిజంగా చెప్తున్నాం మేమేదో రాజకీయం కోసం కాదు, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఒకసారి యాద్ చేసుకోండి, పోయిన వర్షకాలంలోనేమో వర్షాలు మంచిగానే పడ్డాయి, చెరువులు నిండినాయి, ప్రాజెక్టులు నిండినాయి, మనం అధికారంలోకి వెళ్ళి దిగిపోయిన నాడు అన్ని సుభిక్షంగానే వాళ్ళ చేతులు అప్పజెప్పిపోయినాం. 7,000 కోట్ల రూపాయలు రైతు బంధు కోసం కూడా జమ చేసి మళ్ళా మనం రాగానే డిసెంబర్ 3 రోజు వెంటనే ఇయ్యాలని చెప్పి అనుకుని పైసలు కూడా జమ చేసి పెట్టిపోయినాం. చెరువులు నిండనే ఉండే, ఖజానా నిండనే ఉండే, ఈ లోపల మనం ఓడిపోయినాం అనుకోకుండా ఇల్లు వచ్చి కూర్చున్నారు. ఏం జరిగింది తర్వాత? ఏం జరిగింది అంటే, మనం మొత్తం గోదావరి బేసిన్లు ఉంటాం, మన ప్రాంతం మన సిరిసిల్ల గాని కరీంనగర్ గాని మొత్తం గోదావరి బేసిన్లు ఉంటుంది. మీ అందరికి మొన్న చెప్పిన మళ్ళా చెప్తున్నా, మన రాష్ట్రం ఎట్లుంటది అంటే భౌగోళికంగా చూస్తే ఒక ఇట్లా గుడిసెలు ఎక్కువ ఉంటుంది. మన రాష్ట్రము ఇట్లా గుడిసెలు ఎక్కువ ఉంటుంది. ఈ గుడిసె దిక్కు ఒక కిందికేమో ఒక బందుకు కిందికెళ్లి గోదావరి వారుతుంది, ఇంకో బంధు కిందికెళ్లి కృష్ణానది వారుతుంది, మధ్యలో ఇట్లా మొత్తం తెలంగాణ భౌగోళికంగా ఉంటుంది. అయితే ఒక బంధుకెళ్ళి ఏదైతే గోదావరి వారుతుందో 80 మీటర్లు 90 మీటర్ల కాడికి గోదావరి వారుతుంది. ఇటు కృష్ణానేమో 100, 110, 120 మీటర్ల మీద, అంటే మీద అంటే సముద్ర మట్టానికి మీద, ఎందుకంటే నీళ్ళన్నీ చుక్క చుక్క ఏమైతే మీకు తెలుసు, వర్షం పడుతుంది, చెరువులు నిండుతాయి, చెరువులు వాగులకు వాగులకు వెళ్ళి మళ్ళా నదులకు నదులకు వెళ్ళి కిందికి సముద్రంలో పోతాయి, సముద్ర మట్టం మీదకి వెళ్ళి చూస్తారు. అందుకే ఎవరు ఎక్కడ ఉన్నారు అనేది. మన సిరిసిల్ల తీసుకుంటే 350 మీటర్ల మీద ఉంటాం మనం, హైదరాబాదు 535 మీటర్ల మీద ఉంటుంది, గజ్వేలు 600 మీటర్ల కాడు ఉంటుంది. అంటే ఇట్లా ఒక్కొక్క దగ్గర ఎత్తు పల్లాలు రకరకాలుగా ఉంటాయి. అందుకే ఇవాళ మాచారెడ్ల వాన పడితే ఆడ పలంచ మరి ఇక్కడ వాగు వంగితే పలంచ వాగు వంగితే ఆ నీళ్లు మానేర్లకు వస్తాయి, మానేర్లకు వెళ్ళి కిందికి వస్తాయి, అటు కుడెల్లి వంగినా దుబ్బాక దిక్కు ఆడికెళ్ళి కూడా నీళ్లు మానేర్లకే వస్తాయి మీకు ఎరికే, ఎందుకంటే కిందికి వస్తాయి నీళ్లు. అట్లా మళ్ళీ ఈ మానేరు వై కింద 100, 160 కిలోమీటర్లు వారి కింద పోయి గోదావరిలో అక్కడ అన్నారం కాడ మన మంత్రి నియోజకవర్గంలో గోదావరిలో కలుస్తుంది, ఆ గోదావరిలో కలిసినాక కిందికి మళ్ళీ పోయి అక్కడ ఆంధ్రలో పోయి సముద్రం కాడ కలుస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక మన భౌగోళిక పరిస్థితి తెలుసు కాబట్టి, ఇప్పుడు మన సిరిసిల్లకు నీళ్లు రావాలి ఎక్కడో విడిచిపెట్టురుగా, మన ఏమ్లాడకు మన సిరిసిల్లకు మన ఇల్లంతకుంటకు మన కాడికి నీళ్లు రావాలి, ఎట్లా రావాలి మరి? మనం 350 మీటర్ల మీద ఉన్నాం, గోదావరి ఏమో 80 మీటర్ల కాడ 90 మీటర్ల కాడ కింద 100, 150 కిలోమీటర్ల కిందన్నది, ఎట్లా చేయాలి మరి? ఎట్లా చేయాలంటే, ఆడ ముదాలు అడ్డుకట్ట కట్టి ఒక ఆనకట్ట కట్టి బరాజ్ కట్టి నది మీద ఆడికెళ్ళి నీళ్లు పంపుల ద్వారా ఎక్కియాలి పైకి, ఎదురు పైకి తీసుకురావాలి. అందుకే కాళేశ్వరం అనే ప్రాజెక్టు, మేడిగడ్డ దగ్గర ఒక బ్యారేజీ, అన్నారం దగ్గర ఇంకో బ్యారేజీ, సుందిళ్ళ దగ్గర ఇంకో బ్యారేజీ, పైన ఎల్లంపల్లి బ్యారేజీ, ఆడికెళ్లి నీళ్లు పైకి కిందికెళ్లి మీదికి పంపులు పెట్టి బాహుబలి మోటార్లు, చిన్న చిట్క కాదు, 1 HP 2 HP మోటార్లు కాదు, ఒక్కొక్క మోటారు 139 మెగావాట్లు భయంకరమైన కెపాసిటీ ఉండే మరి పంపులు, గంత పెద్ద పెద్ద పంపులు పెట్టి ఆ పంపులు పెట్టి నీళ్లు, గోదావరి నీళ్లు ఎండాకాలంలో కూడా, ఈ రోజు కూడా నేను చెప్పే మాట, ఇవాళ ఇక్కడనేమో మనం గొంతెండి తస్తున్నాం, పంటలెండి తస్తున్నాం, కానీ ఇవాళ మేడిగడ్డ కాడికి పోతే మీరు ఇవాళ ఈ రోజు ఈ నిమిషానికి కూడా 2000 క్యూసెక్ల నీళ్లు
కిందికి గోదావరి నీళ్లు పోతనే ఉన్నాయంటే అట్లాంటి పాయింట్ అది. ఆ పాయింట్ బట్టి ఆ పాయింట్కి వెళ్ళి నీళ్లు ఎత్తిపోసి ఒక్కొక్క స్టెప్ ఎక్కించుకుంటా, అన్నారం సుందిల్లా ఎల్లంపల్లి మీదికెళ్ళి ఎక్కించుకుంటా, మిడ్మానేర్ దాకా తీసుకొస్తే మన తంగళ్ళపల్లి వాగు కిందికి నీళ్లు కనబడ్డాయంటే మొత్తం ఈ ప్రాంతం సముద్రం లెక్క కనబడ్డదంటే ఓ గది కాళేశ్వరం. మిడ్మానేరుకి వచ్చినాక ఈడికెళ్ళి ఆగలే నీళ్లు, ఈడికెళ్ళి ఇటు ఎడమ బందుకు మలకపేట రిజర్వాయర్కు నీళ్లు, కుడి బందుకు అటు ఇల్లంత గుంటలు అన్నపూర్ణ, అన్నపూర్ణకి వెళ్ళి మళ్ళ కిందికి అటు రంగనాయక సాగర్ సిద్దిపేటల, ఆడికెళ్లి దుబ్బాక దిక్కు మల్లన్న సాగరు గజ్వేల్ ముఖాన కొండపోచమ్మ సాగరు, అటు కిందికి పోతే ఆలేరులో భువనగిరిలో గంధమల్ల బస్వాపూర్ రిజర్వాయర్లు. ఒక్కసారి ఈ నీళ్లు ఇక్కడికి వచ్చినాయంటే, ఈ నీళ్లు ఇక్కడికి మిడ్మానేరుకి వచ్చినాయంటే ఎటు పడితే అటు వాడుకునేటట్టు మనం బ్రహ్మాండంగా సిస్టమ్ తయారు చేసినాం.